समुद्र में वेट निषेधम रेंडु नेलल विरामं कोसं बोट्लु तीरानिकि चेरुकोन्न चेपल पुनरुत्पत्ति कोसं समुद्रं 61 रोजुल पाटु अमलु चेयनुन्न वेट निषेधं शनिवारं अर्धरात्रि नुंचि अमल्लोकि वस्तुंदि। वेट निषेधान्नि पक्काग अमलु चेसेंदुकु पकड्बंदीकि एर्पाटु चेसिन प्रभुत्वं वच्चे नेल रेंडो वारंलो वैएस्आर् मत्स्यकार भरोसा पंपिणी चेसेंदुकु సన్నాహాలు చేస్తోంది వేట నిషేధ బృతి అని, వేట విరామాన్ని ఉల్లంఘించిన వాళ్ళ బోట్లను సీజ్ చేయడమే కాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని స్పష్టం చేసింది। రాష్ట్రంలో తడమొదలు ఇచ్చాపురం వరకు 974 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి సముద్ర తీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.5 లక్షల మత్స్యకార కుటుంబాలను, వీటిలో 1.6 లక్షల కుటుంబాలు వేట మీద ఆధారపడి జీవిస్తున్నాయి। డీజిల్ సబ్సిడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది। మొత్తం బోట్ల సంఖ్య 2019-20లో 14,229 బోట్లుంటే ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కి చేరింది। వీటిలో 1610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లున్నాయి। వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో 4,000 చొప్పున ఇచ్చే వేట నిషేధ బృతిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000కి పెంచింది। పైగా ఈ మొత్తాన్ని నిషేధాలు ముగియకుండానే బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తూ గంగపుత్రులకు అండగా నిలుస్తోంది అంటూ, ఇక్కడే వెర్రితనం ఏంటంటే నిషేధం ఇప్పుడు పెడుతున్నారు, నిషేధం ముగిసేలోపు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నాడు ముందు డబ్బులు ఇస్తే నిషేధ టైంలో వాళ్ళు తింటానుకుంటాయి, అందుకే నిషేధం ముగిసే టైంలో ఇస్తే నిషేధం ముగిసేసాక అత్తగాడు వేట సంపాదించుకుంటారు కదా వాళ్ళందరూ డబ్బులు, ఈలోపు ఆ చివరిలో ఇచ్చేది ఏంది? ముందు ఇవ్వాల్సిన డబ్బులు తర్వాత ఇవ్వడం అంటే ముందు శోభనం అయ్యాక తర్వాత పెళ్లి చేసుకోమన్నటువంటి కాన్సెప్ట్ లాగా ఉందన్నమాట। ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి అమాయకత్వం కాదు, చేతిలో డబ్బులు లేక ఇవ్వకపోతూ దాన్ని అదేదో అద్భుతం చేస్తున్నట్టు బిల్డప్ చేసుకునేటువంటి ఆహారం, లేకపోతే ఆంధ్రజ్యోతి।